ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ బుధవారము మొదటి పట్టణము యాకోబు రాసిన లేక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు నేడు రేపు ఏదైనా నగరమునకు పోయేదము అచట ఒక సంవత్సరములో వ్యాపారమున మంచి లాభములు సంపాదించదము అని మీరు పలుకుదురా అయ్యలారా నా మాట వినుడు మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా ఏలైనా మీరు ఈ క్షణముండి మరుక్షణములో అదృశ్యమయ్యడి పొగమంచు వంటివారు కనుక ప్రభువు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుము అని మీరు పలుకవలెను కానీ ఇప్పుడు మీరు పొగరబోతులై డంబములు పలుకుచున్నారు అటుల చేయుట తగదు మేలైనది చేయ నెరిగియు అటులు చేయునివాడు పాపము చేసినవాడగును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరుడికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభైవ వచనము వరకు అంతట యోహాను యేసుతో బోధకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వారిని నిషేధించితిమి అని పలికెను అందుకు యేసు మీరు అతనిని నిషేధింపవలదు ఏలయన నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక